కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగస్తులు రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ వారికి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలుపుతున్నారని, ఎస్పీఎం ఫ్యాక్టరీ పునఃప్రారంభమై 2 సంవత్సరాలుగా వస్తున్న కార్మికులను పూర్తిగా విధుల్లోకి తీసుకుని యాజమాన్యం ఇదుగో అదుగో అని వీరిని ఊరిస్తూ వచ్చింది, స్థానిక యువతకు అన్యాయం చేస్తుందన్నారు. చేస్తున్న కార్మికులు ఉద్యోగస్తులు ఇవాళ నిరసనకు కూర్చోవడం జరిగింది. చేయలేని ఆహార దీక్షకు కూర్చోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఇదిగో అదిగో అని చెప్పి వీళ్ళని విధుల్లోకి తీసుకోవడం లేదు. స్థానిక యువతకు అన్యాయం చేస్తున్నారు. వలస కార్మికులతో పనులు చేయించుకుంటారు. వాళ్ళకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తూ, వాళ్ళకు పెద్ద ఎత్తున శాలరీలు ఇస్తూ, వాళ్లకు జీతాలు ఇస్తూ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. ఈ విధానాన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా ఈ కార్మిక ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి, తప్పకుండా రాజకీయ పక్షాలన్నింటినీ ఏకం చేసి ఈ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికార టీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలుగా వీళ్ళకు చెప్పిన ఇచ్చిన మాటలు ఏది కూడా నిలబెట్టుకోలేదు. 260 మంది ఇంకా విధుల్లోకి చేరలేదు. వీళ్ళకు గత 6 సంవత్సరాలుగా రూపాయి పైసా కూడా ముట్టలేదు. మరి ఈ జేకే పేపర్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకొని కార్మికులకు అన్యాయం చేస్తుంది, స్థానిక యువతకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని నిరసిస్తాం. భవిష్యత్తులో ప్రజా